Hi friends, welcome to my channel. ఈ రోజు నేను విజువల్ స్టూడియో కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను బ్రౌజర్ యూజ్ చేస్తున్నాను, క్రోమ్ బ్రౌజర్. మీరు ఏ బ్రౌజర్ అయినా యూజ్ చేయండి. సో ఇక్కడ నేను విజువల్ స్టూడియో ని ఎంటర్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ ఫస్ట్ లింక్ అనేది విజువల్ స్టూడియో డాట్ మైక్రోసాఫ్ట్ డాట్ కామ్ అని వచ్చింది. సో ఈ లింక్ అనేది మీరు డైరెక్ట్గా అయినా ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఇలా క్రోమ్లో సెర్చ్ చేస్తే మీకు ఈ లింక్ అనేది వస్తుంది. నేను మీకు ఈ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి, మీరు అక్కడ నుంచి కూడా ఈ లింక్కి రీడైరెక్ట్ అవ్వచ్చు. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఈ లింక్ పైన. నేను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ విజువల్ స్టూడియో డాట్ మైక్రోసాఫ్ట్ డాట్ కామ్కి రీడైరెక్ట్ అయ్యాను. సో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మనకి మీట్ ది విజువల్ స్టూడియో ఫ్యామిలీ అని వస్తుంది. నాకు విజువల్ స్టూడియో కోడ్ కావాలి కాబట్టి నేను విజువల్ స్టూడియో కోడ్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్లో ఆప్షన్స్ ఉంటాయి డిఫరెంట్, అంటే మీకు ల్యాప్టాప్కి ఏదైతే విండోస్ ఉన్నా లైనక్స్ ఏదైతే ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేయండి. మీకు ఇక్కడ ఆప్షన్స్లో మీ ఆప్షన్ లేకపోతే మీరు ఇక్కడ మోర్కి వెళ్తే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో నేను నాది విండోస్ 64 కాబట్టి నేను విండోస్ 64 క్లిక్ చేశాను. సో నా పేజ్ రీడైరెక్ట్ అయ్యి వెంటనే విజువల్ స్టూడియో కోడ్ యూజర్ సెటప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు షో ఇన్ ఫోల్డర్ అయినా క్లిక్ చేయండి, లేకపోతే ఓపెన్ అని క్లిక్ చేసినా మీకు డైరెక్ట్గా సెటప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అవుతుంది సెటప్ అనేది. సో నేను ఇక్కడ అగ్రిమెంట్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ పాత్ అనేది మీరు ఎక్కడైనా వేరే ప్లేసెస్లో ఇన్స్టాల్ చేసుకోవాలంటే పాత్ మీరు డిఫరెంట్గా ఇవ్వచ్చు. నాకు సేమ్ పాత్ ఓకే కాబట్టి నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి. మీకు ఒకవేళ డెస్క్టాప్ మీద ఐకాన్ కావాలనుకుంటే ఇది చెక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేశారంటే మీ విజువల్ స్టూడియో కోడ్ అనేది ఇన్స్టాల్ ప్రోగ్రెస్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఇలా మనకి ఇన్స్టాలేషన్ అనేది అవుతుంది విజువల్ స్టూడియో కోడ్ అనేది. సో మనకి ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు మనకి విజువల్ స్టూడియో కోడ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఫినిష్ క్లిక్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఫినిష్ అనేది క్లిక్ చేయగానే నాకు విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. నేను ఆల్రెడీ విజువల్ స్టూడియో ఓపెన్ ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు డిఫరెంట్ కనిపిస్తున్నాయండి ఫైల్స్, అన్ని ఆల్రెడీ యూజ్ చేసిన ఫైల్స్. మీకైతే మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసినప్పుడైతే మీకు ఇవన్నీ రావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.